పెసరపప్పు బచ్చలి కూర తయారీ విధానం ముందుగా రోట్లో వెల్లుల్లి కాస్త జీలకర్ర వేసి బాగా దంచుకోవాలి తరువాత ప్యాన్ లో నూనె వేడి చేసుకుని అందులో ఆవాలు దంచిపెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు వేసి బాగా వేయించుకొని కాస్త పసుపు వేసి ఒకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న బచ్చలి కూర వేసి వేయించుకోవాలి ఇప్పుడు వేగుతున్న బచ్చలి కూర మిశ్రమంలో నానబెట్టుకున్న పెసరపప్పు వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు బచ్చలి కూర రెడీ అవుతుంది